పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను జగన్ భ్రష్టు పట్టించారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్కు వినతిపత్రం అందించిన తెలుగుదేశం బృందం దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరింది. సిగ్గు లేకుండా కోర్టు ఇంత దారుణంగా మీరు తప్పు చేశారు. డిప్యూటీ కలెక్టర్ని ఒక్కొక్కదాన్ని 2.5 కోట్లకు అమ్ముకున్నారు. డీఎస్పీ పోస్టుల్ని 1.5 కోట్లకు అమ్ముకున్నారు. ఇందులో మానిపులేషన్ జరిగింది, అవినీతి జరిగింది. ఇది చెల్లదని చెప్తే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మళ్ళీ మన డబ్బుతోనే అప్పీల్కి వెళ్తామని ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో యువకులందరూ ఆలోచించాలి. ఆ గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. 10 నిమిషాలు టైం ఇచ్చి గంట సేపు మాట్లాడాడు. స్పష్టంగా గవర్నర్ గారికి 3 డిమాండ్లు పెట్టాం. మళ్ళీ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఎవరికీ హక్కు లేదు. ఇమీడియట్ గా గౌతమ్ సవాంగ్ ని రీకాల్ చేయమని చెప్పి డిమాండ్ పెట్టాం.